మా తమ్ముడు ఇంకెక్కడ చెప్తుండు. ఇక నాకు డౌట్ ఉన్నది కొద్దిగా, రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఇక్కడ చిప్పు దెబ్బతిన్నది, ఇక్కడ చిప్పు ఉంటుంది కదా చిన్నది దెబ్బతిన్నది, మీరు చూడు ఏం మాట్లాడుతున్నాయని. దిల్సుఖ్ నగర్లో అనట విమానాలు దొరుకుతున్నాయట, ఎక్కడ దొరుకుతున్నాయో నాకే తెలియదు. మరి వాళ్ళ మన్మనికి ఏమైనా కొనుక్కపోయినామో బొమ్మ విమానమేమో కానీ నాకు తెలియదు, విమానాలు దొరుకుతున్నాయట. హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉందట మూడు దిక్కుల. మీ ఇబ్రాహీంపట్నం నీళ్ళలు ఉన్నదే, ఇబ్రాహీంపట్నం వాళ్ళు మీరు నీళ్ళలు ఉంటారు ఏంది, ఈ సైట్ దిక్కు సముద్రం ఉందట. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కడో ఆడ ఉత్తర భారతదేశంలో హర్యానాలోనే అన్న ఉంటుంది, పంజాబ్లో హర్యానాలో పంజాబ్లో ఉంటుంది. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్పి 15 ఆగస్టు రోజు చెప్తుండు ముఖ్యమంత్రి. నెత్తికొట్టుకోవాలనా సావాలనా ఏం చేయాలి, ఇక మీకు తెలిసిన పిల్లలకు తెలుస్తుంది. ఆ సత్యా నాదెళ్ళ గారు ఉన్నారు, ఆయన మైక్రోసాఫ్ట్ చైర్మన్, ఈయన ఏమంటాడు అరికేనా, విప్రో సీఈఓ సత్యా నాదెళ్ళ అంటాడు. ఏం చేయాలి మనం, ఈయన ఏం చేయాలి మనం, ఎట్లా చావాలి మనం ఇంకో 3-4 ఏళ్ళు. ఏమన్నా అంటే నీ ఇల్లు కూలగొడతా, నీ సంగతి ఏంది, నీ ఫామ్ హౌస్ కూలగొట్టరా అయ్యా, నేను ఓడొద్దన్నాడు. నేను తప్పు చేస్తే నాది తప్పులో ఉంటే కూలగొట్టమనే చెప్పిన నేను. మొన్న కందుకూరు అక్క పిలిచింది రైతు ధర్నాకు, నేను అక్కడ కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంతగానో ఉబలాటం ఉంటే నేను నిజంగానే తప్పు చేస్తే కూలగొట్టు, నాది కూలగొడితే కూలగొట్టు, కానీ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టకు అక్కడితో నీ ఆపు అని మాట్లాడినట్టు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మమ్మల్ని కూలగొడితే, మాది కూలగొడితే నీ అహం చల్లారుతుంది, నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే గాడికి ఆపు. ఏమవసరం ఉన్నది అలా మూసీల 100,000 మందిని ఇళ్ళకి వెళ్ళి తీసి బయట వారేసి అక్కడ ఏమున్నది. మూసీల ఆల్రెడీ మొత్తం ఎస్టీ బిల్ మనం కట్టినాం, 31 ఎస్టీ బిల్ కట్టినాం. నిన్న నేను ఎల్బీ నగర్ పోయి కూడా చూపెట్టినా, నీళ్లు మొత్తం శుద్ధం చేసే పని కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. కాళేశ్వరం మీద రోజు ఏడుస్తారు, ఆ కాళేశ్వరం నీళ్లు ఇలా కొండపోచమ్మ సాగర్ దాకా వచ్చినాయి. ఆడికెళ్ళి 1100 కోట్లు ఖర్చు పెడితే గోదావరి నీళ్ళు వచ్చి మూసిల పడతాయి. ఇక గోదావరి నీళ్ళు వచ్చి మూసిల పడ్డాక మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ అంటే మురికి నీరు శుద్ధి అయిపోయాక ఇక నువ్వు కొత్తగా పైసలు ఖర్చు పెట్టాడు దేనికి, నీ షోకుల కోసం ఢిల్లీకి మూటల కోసం కాకపోతే ఇంకెందుకు ఆలోచించరు మీరు కూడా. వేటికి పైసలు లేవట, పేదోళ్ళకి ఇచ్చే మాత్రం పైసలు లేవు, కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు పైసలున్నాయి, పెద్ద పెద్ద స్కీములు చేసేందుకు పైసలున్నాయి. నేను ఇంకొక మాట కూడా జాగ్రత్తగా ఇబ్రహీంపట్నంలో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2015లో ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక 3 హెలికాప్టర్లు వేసుకొని కొంతమంది పారిశ్రామికవేత్తలను అధికారులను ఎమ్మెల్యేలను అందరిని వేసుకొని ఇక్కడనే మన నియోజకవర్గంలోనే పక్కనే ఉన్న ముచ్చర్ల ఆ ప్రాంతానికి వచ్చిండు. వచ్చి పక్కకు అడవి ఉంది, హైదరాబాద్కు దగ్గరున్నది, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కాలుష్యం కూడా లేకుండా మేము ఇక్కడ ఒక మంచి ఫార్మాసిటీ కడతాం, గ్రీన్ ఫార్మాసిటీ అని కేసీఆర్ గారు ఆలోచన చేసింది. సరే మంచా చెడ భవిష్యత్తు చెప్తుంది, కానీ ఆలోచన చేసి దాదాపు 7-8 ఏళ్ళు కష్టపడి మీ ఎమ్మెల్యే గారు మంత్రిగా ఆనాడు సవితక్క నేను అందరం కష్టపడి ఒక 7-8 ఏళ్ళు తన్లాడి 14,000 ఎకరాలు రైతులను ఒప్పించి మెప్పించి కాలు పట్టుకొని గడ్డం పట్టుకొని తన్లాడి తన్లాడి మొత్తానికి ఆఖరికి కొంతమంది రైతులు ధర్నాలు చేస్తుంటే మీకు ప్లాట్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము అని వాళ్ళకి దండం పెట్టి గదవ పట్టుకొని ఒప్పించి మెప్పించి 8 ఏళ్ళు తన్లాడి 14,000 ఎకరాలు సేకరించింది. ఇలా రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, నీ పార్టీ ఏం చెప్పింది ఆ రోజు, కోదండ్రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పిండు, పట్టి విక్రమార్క ఏం చెప్పిండు, నువ్వేం చెప్పినావు, సీతక్క ఏం చెప్పింది, ఇక్కడికి వచ్చిరు కదా మొత్తం తిరిగిరు కదా 9-10 ఊళ్ళు ఏం చెప్పిరు అన్నాడు. కేసీఆర్ మీ భూములు గుంజుకుంటాండు, కేసీఆర్ ప్రభుత్వం పేదోళ్ళ భూములు గుంజుకుంటాంది, మేము వస్తే ప్రభుత్వంలో వెంటనే ఆ ప్రాజెక్టు రద్దు చేసి మీ భూములు మీకే ఇస్తాం చెప్పిన మాట వాస్తవమేనా, వాస్తవమేనా? మరి ఇవాళ ఇచ్చిర్రా 1 ఇంచు భూమన్నా, మీదికెళ్ళి ఏమంటారు కొత్తగా, ఆ ఫార్మాసిటీ రద్దు అని ముఖ్యమంత్రి ప్రకటనిస్తాడు. నేను అనుకున్న రద్దు అంటే మీ భూములు మళ్ళీ మీకు తిరిగిస్తాడేమో అని నేను అనుకున్నా, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, అందులో ఫ్యూచర్ సిటీ అట, ఏఐ సిటీ అట, ఇంకేందో స్పోర్ట్స్ సిటీ అట, స్కిల్ సిటీ అట, ఆయనకి ఇష్టమున్న పేర్లు పెడుతున్నాడు దానికి. అది 4th సిటీ కాదు, మన్ను కాదు, ఆయనకు 4 అన్నదమ్ములు ఉన్నారు, 4 బ్రదర్స్ సిటీ అది. తలావో దిక్కు తలిగిరు 4, హైదరాబాద్కు 4 దిక్కులు 4 తలిగినరు, తలిగి సంపూర్ణ చంపుతారు ఇక రియల్ ఎస్టేట్లో. ఒకటే పని, ఇప్పటికే చచ్చిపోయినట్టుంది రియల్ ఎస్టేటు, మీరెక్కడ తలిగినరు నాయన అని మొత్తం రైతులు రియల్ ఎస్టేట్లు వాళ్ళు పరిశాన్ ఉన్నారు. నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను, ఫార్మాసిటీ
భూసేకరణ జరిగినప్పుడు ఆ భూసేకరణ చట్టంలోనే స్పష్టంగా ఉన్నది. ఇప్పుడు ఒకళ్ళ రైతు దగ్గర ఒక ఎకరం పొలం తీసుకున్నా ఆ రైతుకి ఇచ్చేటప్పుడు నోటీసులో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఇగో ఫలానా ప్రాజెక్టు కోసం నీ భూమి తీసుకుంటున్నామని రాసి ఉంటుంది. దెబ్బ నా ప్రాజెక్టు ముంగట పడలేదనుకో, ఏదన్నా కారణం వల్ల ఆ ప్రాజెక్టు లేదనుకో, వెంటనే ఆ భూసేకరణ కూడా ఆటోమేటిక్గానే చెల్లదు. అర్థమైందా మీకు? ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములలో ఒక్క ఎకరం కాదు కదా, ఒక్క ఇంచు కూడా వేరే దానికి వాడడానికి చట్టం ఒప్పుకోదు. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఎరికేనా, ఈ ప్రాంత రైతులు కొంతమంది పోయి హైకోర్టులో వేసిండ్రు పిటిషన్. అసలు ఫార్మాసిటీ ఉన్నదా రద్దు చేసిర్రా. ఎందుకంటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూసినాం, శ్రీధర్ బాబు పరిశ్రమల మంత్రి ఆయన స్టేట్మెంట్ చూసినాం, ఫార్మాసిటీ రద్దయిందని. మరి ఉన్నదా లేదా, లేకపోతే మా భూములు మాకు ఇస్తారా లేదా అని చెప్పి రైతులు హైకోర్టుకు పోయినారు. ఈ ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వమో, ఎన్ని తప్పుడు మాటలు చెప్పే ప్రభుత్వమో, హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ చూస్తే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. బయటనేమో ఫార్మాసిటీ రద్దని చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తాడు, పరిశ్రమల మంత్రి చెప్తాడు ఫార్మాసిటీని రద్దు చేసినామని చెప్పి పత్రికలలోనే వచ్చింది. కానీ హైకోర్టులు ఏం చెప్పారు ఎరికేనా? ఫార్మాసిటీ ఉన్నది, ఏ ఉద్దేశంతోనైతే ఫార్మాసిటీ భూములు తీసుకున్నామో దానికే వాడుతున్నామని అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి నేను అడుగుతున్న ఇబ్రహీంపట్నంలో మా అన్నదమ్ములను అక్క చెల్లెలను, ఈరోజు ముఖ్యమంత్రి చెప్తున్న ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, దానికోసం 4 ఇంచుల భూమి సేకరించిండ రేవంత్ రెడ్డి కొత్తగా. 4 ఇంచులు సేకరించిండా, 4 ఎకరాలు కాదు సేకరించిండా ఎక్కనన్నా? మరి ఏది సేకరించకుండా ఫార్మాసిటీ ఉన్నదని నువ్వే చెప్పబడుతుంది కోట్ల. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములు దానికే వాడతామని చెప్పబడుతుంది. మరి ఈ 4th సిటీ, 5th సిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, వీటికి జాగెక్కడిది మరి? ఇది మోసం కాదా? ప్రజలనే కాదు, రైతులనే కాదు, హైకోర్టును కూడా నువ్వు మోసం చేస్తలేవా? ఇక్కడనేమో ఫార్మాసిటీ లేదని చెప్తావు కింద, అక్కడ హైకోర్టులోనేమో ఉందని చెప్తావు, రైతులకేమో వేరే కథ చెప్తావు, కోర్టుకు ఇంకో కథ చెప్తావు. ఇంతకంటే పచ్చి మోసం ఇంకోటి ఉంటుందా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టం, అసెంబ్లీలో వదిలిపెట్టం, బయట వదిలిపెట్టం, న్యాయస్థానాల్లో వదిలిపెట్టం. ఒకవేళ దెబ్బను నువ్వు హైకోర్టును మోసం చేస్తే సుప్రీంకోర్టు దాకా పోతాం, కానీ వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ నాయకులు తొందరలో కిషన్ రెడ్డి గారిని కూడా నేను అడిగి మాట్లాడి, సభితక్కతో కూడా మాట్లాడి, అవసరమైతే మన శాసనసభ్యుల బృందం, మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీల బృందం, ఆ 9 ఊర్లు మేము కూడా గల్లీ గల్లీ తిరుగుతాం, తిరిగి రేవంత్ రెడ్డి మోసం ప్రతి గల్లీలో చెప్తాం. పైన ఉందని కింద లేదని కోర్టులు ఒక మాట, బయట ఒక మాట, ఇక్కడో మాట, ఆడో మాట, ఏడ పడితే ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, తప్పించుకుంటా, మోసం చేసుకుంటా తిరుగుతా అంటే కుదరనే కుదరదు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కట్టేదే ఉంటే ఫార్మాసిటీ, దమ్ముంటే కట్టు. కోర్టులు చెప్పినావు కదా కడతా అని, కట్టు. ఒకవేళ కట్టేది ఉంటే ప్రజలను ఒప్పించి, ఆనాడు ఏ ప్రజలైతే మా మీద అనుమాన పడ్డారో వాళ్ళని ఒప్పించి కట్టు. కట్టేది ఉంటే, అదే కట్టకపోయేది ఉంటే వాపసు ఈ భూములు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళది వాళ్ళకు వాపసి. అంతేగాని దొంగ డ్రామాలు ఆడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, నాకు తెలిసిన వాళ్ళు కొంత కట్టబెడతా, అలా కొంత కమిషన్ దొబ్బుతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊకోదు, నిడిచిపెట్టదు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, ఇక్కడున్న మల్రెడ్డికి నేను చెప్తా ఉన్నాను.